A to Z Civil Wars. Learn everything. Aqueduct. Aqueduct అంటే ఏంటి? ఇది ఎక్కడ నిర్మిస్తారు, ఎందుకు నిర్మిస్తారు అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆక్వడెక్ట్ అనేది కెనాల్ లైనింగ్లో నిర్మిస్తారండి. ఇది ఎలాంటి సందర్భంలో నిర్మిస్తారంటే, మన కెనాల్ అలైన్మెంట్ ఉందండి, కెనాల్ అలైన్మెంట్కి క్రాస్గా ఇంకొక డ్రైనేజ్ అనేది పాస్ అవుతుంది. ఆ డ్రైనేజ్ అనేది మన కెనాల్ కన్నా, కెనాల్ బెడ్ లెవెల్ కన్నా డౌన్లో, అంటే డౌన్లో ఉంటే ఈ స్ట్రక్చర్ అనేది మనం నిర్మిస్తాం. అక్కడ సింపుల్గా చెప్పాలి అంటే, మనం ఒక రివర్ని క్రాస్ చేయాలంటే మనం ఒక బ్రిడ్జ్ అనేది నిర్మిస్తామండి. అలాగే ఈ వాటర్ కూడా, ఆ డ్రైనేజ్ వాటర్ని, ఆ డ్రైనేజ్ని క్రాస్ చేయాలంటే ఈ స్ట్రక్చర్ని నిర్మిస్తాం. ఈ స్ట్రక్చర్ని ఆక్వడేట్ అంటారండి. ఈ వాటర్ పాస్ అవ్వడానికి ఈ బ్రిడ్జ్ స్లాబ్ అయిన తర్వాత దాని మీద మనకి రిటైనింగ్ వాల్స్ అనేవి నిర్మిస్తారు. రిటైనింగ్ వాల్స్, గైడ్ వాల్స్ అనేవి నిర్మిస్తారండి. ఆ గైడ్ వాల్స్, రిటైనింగ్ వాల్స్ మధ్యలో వాటర్ పాస్ అవుతూ ఈ సర్టెన్ లెవెల్లో, మనం ఏ లెవెల్ అయితే క్యారీ అవుతున్నామో అదే లెవెల్లో వాటర్ పాస్ అవుతూ కెనాల్లో కంటిన్యూ క్యారీ అవుతుందండి వాటర్ అనేది. సో ఇప్పుడు కింద డ్రైనేజ్ వాటర్ అనేది మనకి, ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వేసిన తర్వాత కింద పియర్స్ ఉంటాయి కదండి, ఆ పియర్స్ సర్టెన్ గ్యాప్ అనేది ఆ సైఫాన్ ఆక్వడేట్ యొక్క లెంత్ బట్టి పియర్స్ అనేవి, నెంబర్ ఆఫ్ పియర్స్ అనేవి మనకు వస్తాయండి. ఆ నెంబర్ ఆఫ్ పియర్స్ మధ్య గ్యాప్లు వెళ్ళి మన ఆ డ్రైనేజ్ వాటర్ అనేది కింద నుంచి ఫ్లో అవుతుందండి. సో ఈ స్ట్రక్చర్ని ఆక్వడేక్ అంటారు. అర్థమైంది కదండి? డ్రైనేజ్ వాటర్ అనేది మన కెనాల్ బెడ్ లెవెల్ కన్నా, డ్రైనేజ్ బెడ్ లెవెల్ అనేది బిలో కింద ఉంటే దాన్ని ఆక్వడేట్ అంటారండి. మనకి కెనాల్కి రెండు వైపులా బ్యాంకింగ్ అనేది ఉంటుందండి, రైట్ సైడ్ బ్యాంక్, లెఫ్ట్ సైడ్ బ్యాంక్. ఇక్కడ ఈ స్ట్రక్చర్కి వచ్చేసరికి, మన ఆక్వడేట్ దగ్గరకు వచ్చేసరికి, ఇప్పుడు వాటర్ అయితే కెనాల్లో నుంచి పాస్ అవుతుందండి. ఇప్పుడు ఆ డ్రైనేజ్ని మనం క్రాస్ చేయాలంటే, మన వెహికల్స్, సింగిల్ వెహికల్స్ పోవాలన్నా మనకి ఒక బ్రిడ్జ్ అనేది అక్కడ కట్టాలండి. సో ఇప్పుడు ఈ పిక్చర్లో చూసుకున్నట్టయితే, ఈ ఆక్వడేట్ పక్కన, రిటైనింగ్ వాల్స్, ఈ ఆక్వడేట్ స్ట్రక్చర్ పక్కనే ఇంకో స్ట్రక్చర్ ఉంటుందండి. అది మనకి ఇన్స్పెక్షన్ బ్రిడ్జ్, ఇన్స్పెక్షన్ పాత్లో ఒక బ్రిడ్జ్ అనేది, చిన్న బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇది ఎక్కడ నిర్మిస్తారంటే, మెయిన్గా మనకి ఆక్వడేట్ లెంత్ అనేది తక్కువగా ఉన్న దగ్గర ఇది అనేది నిర్మిస్తారు ఈ స్ట్రక్చర్ని. ఇప్పుడు ఆక్వడేట్ లెంత్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, ఇప్పుడు మనకి ఈ ఆక్వడేట్ స్ట్రక్చర్ ఒక స్ట్రక్చర్ అవుతుంది, మళ్ళీ మన వెహికల్ పాస్ అవ్వడానికి ఇంకొక బ్రిడ్జ్ అనేది కట్టాలండి. సో అలాంటి పొజిషన్లో ఏం చేస్తారంటే, కాస్ట్ తగ్గించడానికి ఈ బ్రిడ్జ్ అనేది, ఈ వాటర్ పాస్ అవుతుంది కదండి ఆక్వడేట్, ఆ ఆక్వడేట్ మీదే స్లాబ్ అనేది వేస్తారండి. ఆ స్లాబ్ మన వెహికల్స్, హెవీ వెహికల్స్ కాకుండా సర్టెన్ వెయిట్ గల వెహికల్స్ పాసేజ్ ఇస్తూ మనకి అక్కడ స్ట్రక్చర్ని తీసేసి ఇదే స్ట్రక్చర్ని, ఆక్వడేట్నే
మనం యూజ్ చేసుకునేలాగా ఇస్తాడండి. దీనివలన ఏమయ్యిద్దంటే మనకి కాస్ట్ అనేది తగ్గుద్ది, సర్టెన్ ప్లేస్ అనేది తగ్గుద్దండి. ఇప్పుడు చూసుకుంటే మనుషులు పై ఈజీగా వెహికల్స్ కానీ మనుషులు కానీ పైనుంచి ఆక్విడేట్ పైనుంచి ట్రావెల్ అవుతూ అవతలకి వెళ్ళగానే మళ్ళీ బ్యాంకింగ్ మీదకి వెళ్ళిపోవచ్చండి. ఈ వాటర్ అనేది ఆ కింద నుంచి కెనాల్ లోపల నుంచి ఆ టన్నుల్లో వస్తుంది కదండి వాటర్, ఆ పైప్ లైన్లో వచ్చే టైప్లో ఈ ఆక్వడేట్ లోపల నుంచి వాటర్ వస్తాయండి. కెనాల్లో మనకి స్టేర్ కేస్ అనేవి కూడా ఎక్కువగా డిజైన్ ఇస్తారండి. స్టేర్ కేస్ మనకి మామూలుగా రైతులు వాటర్ పట్టుకోవడానికి కానీ ఏవైనా జంతువులు పడిపోతే కెనాల్లో పొరపాటున పడిపోయినా ఈజీగా ఎక్కడానికి కానీ, మనకి వాటర్ పాసింగ్ జరగనప్పుడు ఈజీగా రైతులు అనేది మనకి స్ట్రక్చర్లు అనేది చాలా దూరంగా ఉంటాయండి. ఎస్ఎల్ఆర్ బిల్ కానీ డిఎల్ఆర్బి స్ట్రక్చర్లు అనేవి మనకి నియర్లీ కిలోమీటరు ఎంత డిస్టెన్స్లో ఉన్నప్పుడు రైతులు ఈజీగా కెనాల్లో దిగి అవతలకి వెళ్ళడానికి, వాటర్ పాసింగ్ లేనప్పుడు ఈజీగా యువతలు దిగి అవతలకి వెళ్ళడానికి నీళ్ళే అంత దూరం పోకుండా ఈ స్టెప్స్ అనేవి నిర్మిస్తారండి. ఇవి మనకి డ్రాయింగ్లో మెన్షన్ చేస్తారండి. 500 మీటర్స్కి వన్ సైడ్, 500 మీటర్స్కి ఒక్కో దగ్గర స్టెప్స్ వచ్చేటట్టు, లేదా నియర్లీ విలేజెస్ దగ్గర కానీ ఇలా డిజైన్ చేస్తాం. కొన్ని కెనాల్స్లో ఏంటంటే ర్యాంప్స్ కూడా, ఈ స్టెప్స్ కన్నా ర్యాంపులు కూడా డిజైన్ చేస్తారండి. అక్కడ ఎలా అంటే మన వెహికల్స్ కూడా కెనాల్లోకి దించవచ్చు. మన వెహికల్స్ని దించి క్యాటిల్ ర్యాంప్స్ అంటారండి, వెహికల్స్ కానీ పశువులు కానీ దించి మామూలుగా వెహికల్స్ కడుక్కుంటారు. సడన్ పశువులను దించి పశువులు దిగుతాయి, వాటర్ తాగడానికి దిగుతాయి. ఇలా ఉండడానికి వీలుగా మనకి ఒక ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఇచ్చి మంచి ఎఫ్ఎస్ఎల్ లెవెల్లో వాటర్ తక్కువ హైట్లో మనకి ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేస్తూ ఒక క్యాటిల్ ర్యాంపులు కూడా మన కెనాల్లో నిర్మిస్తారండి స్టెప్స్తో పాటు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మన డిఎల్ఆర్బి అండి. డిఎల్ఆర్బి అంటే డబుల్ లైన్ రోడ్ బ్రిడ్జ్ అంటారండి. ఈ డిఎల్ఆర్బి ఎక్కడ నిర్మిస్తారు, ఎందుకు నిర్మిస్తారు అనేది మనం చూద్దామండి. డబుల్ లైన్ రోడ్ బ్రిడ్జ్ అని ఎందుకు అన్నారంటే మనకి రెండు వెహికల్స్ ఈజీగా పాస్ అవ్వడానికి ఆ స్ట్రక్చర్ అనేది నిర్మిస్తారండి. రెండు వెహికల్స్ ఒకేసారి మనకి ఈజీగా ఆ స్ట్రక్చర్ మీద పాస్ అయ్యేటట్టు దాని విడ్త్ అనేది డిజైన్ చేస్తారండి. ఇది ఎక్కడెక్కడ కెనాల్లో మ్యాక్సిమం ఎక్కువ వస్తాయండి, కెనాల్లో ఎక్కడ నిర్మిస్తారంటే మనకి నియర్లీ ఆపోజిట్లో కెనాల్ నియర్లీ ఏదైనా విలేజ్ ఉంటే కంపల్సరీ ఈ స్ట్రక్చర్ అనేది కెనాల్కి అక్రాస్గా నిర్మిస్తారు. దీని విడ్త్ మనం తగ్గించుకున్నట్టయితే దాన్నే మనం ఎస్ఎల్ఆర్బి అని కూడా అంటాము, సింగిల్ లైన్ రోడ్ బ్రిడ్జ్. దీనిలో ఏంటంటే మనకి ఒక వెహికల్ మాత్రమే ఈజీగా పాస్ అయ్యేటట్టు, పెద్ద వెహికల్లు ఏదైనా ఒక వెహికల్ మాత్రమే పాస్ అయ్యేటట్టు డిజైన్ చేస్తారండి. డిఎల్ఆర్బిలో అలా కాదు, పెద్ద వెహికల్స్ ఈజీగా రెండు వెహికల్స్ అనేవి పాస్ అయ్యేటట్టు డిజైన్ చేస్తాం. ఇదేంటంటే ఎక్కువగా వెహికల్స్ అనేవి తక్కువగా పాస్ అయితే కెనాల్ని క్రాస్ చేసుకుంటూ నియర్లీ ఉండే విలేజెస్ కానీ ఎటైనా వెహికల్స్ పాసెస్ తక్కువగా ఉన్నప్పుడు ఎస్ఎల్ఆర్బి బ్రిడ్జెస్ అనేవి మన సింగిల్ లైన్ రోడ్ బ్రిడ్జెస్ అనేవి
మనం డిజైన్ చేస్తాం. హెవీగా ఉండే దగ్గర డిఎల్ఆర్బి, తక్కువ ట్రాఫిక్ ఉండే దగ్గరేమో ఎస్ఎల్ఆర్బి బ్రిడ్జెస్ అనేది మనం డిజైన్ చేస్తాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే రెగ్యులేటర్ అండి. ఇక్కడ ఈ స్ట్రక్చర్ని చూసినట్టయితే దీన్ని ఓటీ అంటారు, కెనాల్ రెగ్యులేటర్ అంటారు, హెడ్ రెగ్యులేటర్ అంటారండి. ఈ హెడ్ రెగ్యులేటర్ దేనికోసం ఉపయోగిస్తారంటే, ఇప్పుడు కెనాల్ వాటర్ కంటిన్యూ పాస్ అయితే స్ట్రైట్గా వెళ్తుంటుంది కదండి, దాన్ని మనం డైవర్ట్ చేస్తామండి. ఈ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ అనేది యూజ్ చేసుకుంటూ ఆ వాటర్ని డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ ఉంటాయండి, చిన్న కెనాల్, ఈ కెనాల్కి కనెక్ట్ అవుతూ ఇంకొక డిస్ట్రిబ్యూషన్ కెనాల్, చిన్న చిన్న కెనాల్స్ మధ్యలో ఉంటాయండి. ఆ కెనాల్కి ఎంట్రన్స్లో ఈ హెడ్ రెగ్యులేటర్ని అనేది నిర్మిస్తారు. ఇది ఎందుకు నిర్మిస్తారంటే, సర్టెన్ మనం అనుకున్నంత వాటర్ మనం డిశ్చార్జ్ చేయొచ్చండి. ఇది యూజ్ లేనప్పుడు మనం దీన్ని బంద్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా మనకి వాటర్ డిస్ట్రిబ్యూషన్ కెనాల్లో పాస్ అయితే అక్కడ నియర్లీ ఉండే విలేజెస్ కానీ రైతులకి బాగా యూజ్ అవుతుంది. నియర్లీ ఉండే చెరువులు అన్నిటికీ, ఐగట్లన్నిటికీ వాటర్ని ఈ డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ద్వారా వ్యవసాయానికి యూజ్ చేసుకుంటారండి. సో దీని పర్పస్ ఏంటంటే, వాటర్ని మెయిన్ కెనాల్ నుంచి డిస్ట్రిబ్యూషన్ కెనాల్కి డైవర్ట్ చేస్తూ దీన్ని నిర్మిస్తారండి. ఈ రెగ్యులేటర్ టూ టైప్స్ ఉంటాయండి, హెడ్ రెగ్యులేటర్, క్రాస్ రెగ్యులేటర్. ఇప్పుడు క్రాస్ రెగ్యులేటర్ అనేది మన మెయిన్ కెనాల్కి క్రాస్గా ఈ స్ట్రక్చర్ అనేది నిర్మిస్తారండి. ఈ హెడ్ రెగ్యులేటర్ అనేది ఎక్కడ నిర్మిస్తారంటే, మనకి డిస్ట్రిబ్యూషన్ కెనాల్కి ఎంట్రన్స్లో స్టార్టింగ్లో ఈ హెడ్ రెగ్యులేటర్ అనే దాన్ని నిర్మిస్తారు. కెనాల్ సైఫన్ అండి, కెనాల్ సైఫన్ ఇది ఎక్కడ నిర్మిస్తారంటే, కెనాల్ సైఫన్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కెనాల్ సైఫన్ ఈజ్ డ్రైనేజ్ మనకి కెనాల్ కన్నా అబోవ్ లెవెల్లో పాస్ అవుతుందండి. సిమిలర్ సూపర్ పాసేజ్ అంటే తెలుసు కదండి, మన కెనాల్ మీద నుంచి వాటరు, డ్రైనేజ్ వాటర్ అనేది అక్రాస్గా మన కెనాల్కి అబోవ్ పాస్ అవుతూ అప్స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి ఒక స్ట్రక్చర్ అనేది నిర్మిస్తామండి, దాన్ని సూపర్ పాసేజ్ అంటారు. ఆ టైప్లోనే ఈ కెనాల్ సైఫన్ కూడా, ఈ స్ట్రక్చర్ కూడా సేమ్ సూపర్ పాసేజ్ లాగే వాటరు అబోవ్, ఈ డ్రైనేజ్ వాటర్ అనేది కెనాల్ వాటర్ కన్నా అబోవ్లో పాస్ అవుతుంది. ఈ కెనాల్ ఫుల్ సప్లై లెవెల్ వాటర్ వచ్చేసరికి, ఫుల్గా వాటర్ వచ్చేసరికి ఏమో ఇందులో ఏమైందంటే, ఈ మన డ్రైనేజ్ వాటర్ బెడ్ లెవెల్ ఉంటుంది కదండి, దానికి టచ్ అయితే ఉంటుందండి, కొంత హైట్లో వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఈ కెనాల్ అనేది సైఫన్ నిర్మిస్తారు. కెనాల్లో ఈ స్ట్రక్చర్ కింద సైఫన్ యాక్షన్ అనేది అప్లై చేస్తారండి, సైఫానిక్ యాక్షన్. ఈ సైఫానిక్ యాక్షన్ అనేది ఏంటంటే, ఇప్పుడు వాటర్ వచ్చి కొంచెం డౌన్లోకి వెళ్ళి అక్కడ ఆ స్ట్రక్చర్ కింద ఏంటంటే సర్టెన్ డౌన్ చేస్తారండి. ఇప్పుడు ఎంత హైట్లో వాటర్ అనేది ఆ స్ట్రక్చర్కి టచ్ అవుతుందో అంత డైమెన్షన్ మెజర్ చేసి తీసుకొని డైమెన్షన్ ప్రకారం ఈ స్లోప్ కానీ అదంతా డిజైన్ చేసి కొంత
డౌన్ చేస్తారు. ఈ అప్పుడు వాటర్ ఈజీగా వచ్చి డౌన్ అయ్యి మళ్ళీ అప్స్ట్రీమ్లో లెవెల్గా క్యారీ అయ్యి అప్స్ట్రీమ్ ఎక్కుతాయి. ఆ ఈజీగా వాటర్ ఎక్కడానికి ఏంటంటే సర్టెన్ స్లోప్ అనేది మనం డిజైన్ చేస్తాం. అలా డిజైన్ చేసిన దాన్ని సైఫోనిక్ యాక్సన్ అంటారు. అలా డిజైన్ చేయడం వలన ఏమవుతుందంటే అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అనేది కెనాల్లో ఉండదండి. లేదంటే అలా డిజైన్ చేయకపోయినందుకు ఆ వాటర్ వచ్చి ఆ స్ట్రక్చర్ని అనేది టచ్ చేస్తూ ఆ ప్రెజర్ అనేది ఆ లోడ్ అనేది ఆ స్ట్రక్చర్ మీద పడతూ ఉంటుందండి. అలా పడడం వలన అవి డ్యామేజ్ అయ్యే ఇది ఉంటుంది, వాటర్ లెవెల్ హైట్ అవుతుంది. సో ఈ సైఫోనిక్ యాక్సన్ అనేది అప్లై చేస్తారు.